బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన అంశంపై అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగింది. ఇప్పటి వరకు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మంత్రి చెప్పిన వాస్తవాలు బీఆర్ఎస్ నేతలను డిఫెన్స్లో పడేశాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంగ్లీష్ తెలుగులో సాగింది. అయితే ఉత్తమ్ ఇంగ్లీష్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. మంత్రి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి మాట్లాడేది తమకే అర్థం కావడం లేదు, ఇక తెలంగాణ ప్రజలకు ఏం అర్థమవుతుందని అన్నారు. కేటీఆర్ విమర్శలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మాట్లాడే ఇంగ్లీష్ తమకే అర్థం కావడం లేదంటే యాక్సెంట్ ప్రాబ్లమా? మంత్రి ఉత్తమ్కు ఇంగ్లీష్ రాదా అని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఉండి వచ్చిన కేటీఆర్కు ఇండియన్ యాక్సెంట్లో మాట్లాడితే అర్థం కావడం లేదా అని అడుగుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు. ఆర్మీలో మంచి హోదాలో పనిచేశారు. అలాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే ఇంగ్లీష్ తమకే అర్థం కావడం లేదని కేటీఆర్ అనడాన్ని ఏమనుకోవాలో మరి అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు. ఎస్ ప్రియా, కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ మీడియా చిట్చాట్ చేశారు. అంటే చిట్చాట్ అంటే అతను నడుస్తున్నాడు, అంటే అసెంబ్లీ హావర్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో తను ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పవర్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తను కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యంగా ఆ పవర్ ప్రజెంటేషన్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న సమయంలో తను తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు, కనీసం అది మాకే అర్థం కావడం లేదు, ఇక తెలంగాణ ప్రజలకి ఏం అర్థమవుతుంది అని చెప్పేసి కూడా తను సంభాషించారు. అయితే వాస్తవంగా కొన్ని కొన్ని సందర్భంలో తను ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రజెంటేషన్ చేస్తున్న సందర్భంలో తను తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఆ పవర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయితే ఆ పవర్ ప్రజెంటేషన్ పుట్టిన తర్వాత చాలా అద్భుతంగా ఉన్నది అని చెప్పేసి కూడా చాలా మంది ఇటు కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎమ్మెల్యేలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే చూసాం మనము అన్యాయం ఎలా జరుగుతుంది అనేది కూడా చాలా క్లియర్ కట్ గా వివరించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలోనే అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేఆర్ఎంకి అప్పు చెప్తామని చెప్పేసి వీళ్ళు ఆందోళన చేస్తున్నారు, రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా సభ ఏర్పాటు చేస్తుంది, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలని చేస్తుందని చెప్పేసి కూడా ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి కూడా తెలంగాణకి తీరని నిర్ణయం చేస్తున్నారు. వాస్తవంగా కృష్ణా జిల్లాలకు సంబంధించి 551 టీఎంసీలకు సంబంధించి మనకు రావాల్సిందే మొదటి అఫెక్ట్స్ కౌన్సిల్ సమావేశంలోనే డిమాండ్ పెట్టాల్సింది, పెట్టకుండా కొంత నిర్లక్ష్యం చేశారు, నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. తనకు సంబంధించి పవర్ ప్రజెంటేషన్ చేసిన సమయంలో తను కొన్ని ఇంగ్లీష్ లో కూడా మాట్లాడడం జరిగింది. తన వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ మాత్రం కొంత ఒకర బుద్ధి అనుకోవాలా లేకపోతే ఏమన్నా తెలియదు, కానీ కాకపోతే మాత్రం తను చేసిన ప్రజెంటేషన్ మాత్రం మాకే అర్థం కావడం లేదు, ఇక తెలంగాణ ప్రజలకు ఏమర్థం అవుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతూ వెళ్ళిపోవడం జరిగింది. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.